ఫ్రాన్స్ నుంచి బయలుదేరిన రాఫెల్ యుద్ధ విమానాలు రేపు భారత్ కు చేరుకోనున్నాయి. యుద్ధ విమానాలకు గగనతలంలో ఇంధనం నింపారు. నిన్న ఫ్రాన్స్ నుంచి 5 రాఫెల్ యుద్ధ విమానాలు బయలుదేరాయి. మార్గమధ్యంలో యుఏఈ ఎయిర్ బేస్ లో ఆగాయి. ఇవాళ బయలుదేరిన విమానాలకు గగనతలంలోనే ఇంధనం నింపారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విడుదల చేసింది. ఇటీవల కాలంలో చైనాతో ఉద్రిక్తతలు పెరగడంతో యుద్ధానికి సర్వసన్నద్ధంగా ఉండాలని భావిస్తోంది భారత్. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన రాఫెల్ యుద్ధ విమానాలను చైనాతో ఉన్న సరిహద్దు ప్రాంతంలో మోహరించాలని భావిస్తోంది భారత్. ఫ్రాన్స్ నుంచి బయలుదేరిన రాఫెల్ యుద్ధ విమానాలు రేపు భారత్ కు చేరుకోనున్నాయి. యుద్ధ విమానాలకు గగనతలంలో ఇంధనం నింపారు. నిన్న ఫ్రాన్స్ నుంచి 5 రాఫెల్ యుద్ధ విమానాలు బయలుదేరాయి. మార్గమధ్యంలో యుఏఈ ఎయిర్ బేస్ లో ఆగాయి. ఇవాళ బయలుదేరిన విమానాలకు గగనతలంలోనే ఇంధనం నింపారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విడుదల చేసింది. ఇటీవల కాలంలో చైనాతో ఉద్రిక్తతలు పెరగడంతో యుద్ధానికి సర్వసన్నద్ధంగా ఉండాలని భావిస్తోంది భారత్. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన రాఫెల్ యుద్ధ విమానాలను చైనాతో ఉన్న సరిహద్దు ప్రాంతంలో మోహరించాలని భావిస్తోంది భారత్.